దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. టీకాలు వేయడంలో ఇటీవలే అమెరికాను దాటేసిన భారత్ ఈ ఏడాది చివరి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఊపందుకుంది. 18 ఏళ్లు దాటిన వారంతా టీకాలు వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. జూన్ 25 నాటికి తెలంగాణలో 1.25 కోటి మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. తెలంగాణలో రోజు 1 లక్ష మందికి పైగా టీకాలు వేయించుకుంటున్నారు. హైదరాబాద్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుగా మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అక్కడక్కడ అపశృతులు దొర్లుతున్నాయి. కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్కకాటుకు వేసే రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన లెటర్ తీసుకుని కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పిహెచ్సికి వెళ్లింది. పిహెచ్సి భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్సికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను వేసింది. కోవిడ్ టీకా ఇవ్వాలని హెడ్ మాస్టర్ రాసిన లేఖను చదవకుండా అదే సిరంజితో తనకు కూడా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపించారు. ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా బాధితురాలు కరోనా టీకా బ్లాక్లోకి కాకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్ళింది. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు, టీటీ ఇంజెక్షన్ ఇచ్చాం, దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదని వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకుంది. శామ్లీ జిల్లా కందాలలో 60 ఏళ్లు వయసు దాటిన 3 మహిళలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లగా వారికి కోవిడ్ టీకా బదులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా మ్యాజిస్ట్రేట్ ఫార్మసిస్ట్ను సస్పెండ్ చేశారు. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఓ మహిళకు మగతగా అనిపించడంతో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో ఆమె దగ్గరలోని ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గరికి వెళ్లి హెల్త్ సెంటర్లో తనకు వేసిన టీకా తాలూకు స్లిప్ను చూపించగా ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేసినట్లు అందులో ప్రస్తావించి ఉండడంతో వైద్య సిబ్బంది తప్పిదం వెలుగుచూసింది. ఈ సందర్భంలోనూ 60 ఏళ్లు దాటిన ఆ మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే అవుట్ పేషెంట్ విభాగంలోకి వెళ్లడానికి బదులు జనరల్ ఓపీలోకి వెళ్లి టీకా వేయమని కోరారు. ఏ టీకా కావాలో వాళ్లు చెప్పలేదు. అక్కడి సిబ్బంది కూడా అడగకుండానే వాళ్లకు రేబిస్ వ్యాక్సిన్ వేశారని జిల్లా మ్యాజిస్ట్రేట్ జస్జీత్ కౌర్ తెలిపారు. ఫార్మసిస్ట్ నిర్లక్ష్యం కారణంగానే రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన విషయమై షామ్లీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంజయ్ అగర్వాల్ స్పందించారు. రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో దుష్ప్రభావాలు పెద్దగా లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే బీహార్లో ఓ నర్సు కరోనా టీకాకు బదులు ఖాళీ సిరంజితో ఒక వ్యక్తికి ఇంజెక్షన్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఛాప్రాలోని మసూమ్ గంజ్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ప్లాస్టిక్ కవర్ నుంచి కొత్త సిరంజి తీసిన నర్సు మాటల్లో పడి అందులో వ్యాక్సిన్ డోసు నింపకుండానే నేరుగా ఓ వ్యక్తికి గుచ్చింది. ఆ ప్రక్రియ అంతా మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఆమె దొరికిపోయింది. తన స్నేహితుడు తీసిన వీడియో చూసిన తర్వాత తనకు నర్సు ఖాళీ సిరంజి గుచ్చిన విషయం తెలిసిందని టీకా కోసం వచ్చిన వ్యక్తి చెప్పాడు. పొరపాటుకు కారణమైన నర్సును టీకా విధుల నుంచి తప్పించారు. ఆమెను ఆరోగ్య శాఖ వివరణ కోరగా తప్పు అంగీకరించింది. పని ఒత్తిడి కారణంగానే ఆమె అలా చేసింది కానీ ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని ఆమె పై అధికారులు వెల్లడించారు. ఇలాంటి తప్పిదాలు జరగొద్దంటే మీరు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండండి. కరోనా టీకా వేయించుకోవడం కోసం వచ్చామని అక్కడి సిబ్బందికి అర్థమయ్యేలా చెప్పండి. వ్యాక్సిన్ వేసే ముందు మరోసారి అడిగి మరీ టీకా వేయించుకోండి.